క్రితీసనన్ సాయిద్ కపూర్ జంటగా నటించినటువంటి సినిమా తెరి బాతోమే ఐసా ఉల్జాకియా సో ఈ సినిమా రిలీజ్కి సిద్ధంగా ఉంటే సినిమా ప్రమోషన్స్లో భాగంగా వీళ్ళు కొన్ని మాటలు అయితే మాట్లాడారు అది అనుకోకుండా కొంచెం వివాదాస్పదమైంది దాని గురించి మాట్లాడితే ఈ సినిమాలో యాక్చువల్గా వీళ్ళు ఏం చెప్పాలనుకున్నారంటే టెక్నాలజీ ఏ టెక్నాలజీ గురించి సినిమాలో ప్రధానంగా చూపించారు అండ్ సనన్ రోలు ఒక రోబో రోబో క్యారెక్టర్లో ఆమె చేసే అల్లరి ఇంత అంత కాదు అండ్ తన యాచురల్ మనిషి కదా ఒక రోబో అనమాట అట్లా పాత్ర అంతా తీరు ఒక రకంగా సృష్టించారు ఆరాధన అండ్ వీళ్ళు అమిత్ జోషి సో ఇట్లా చూసుకుంటే ఒక కొత్త సినిమా అని చెప్పుకోవచ్చు ఇప్పుడు ఏ టెక్నాలజీ గురించి వీళ్ళు మాట్లాడాల్సి వచ్చింది అండ్ రీసెంట్లీ డీప్ ఫేక్ వీడియోస్ ఎలా అయితే మనకి బాగా వైరల్ అయ్యాయో మన రష్మిక మడన్న డీప్ ఫేక్ అండ్ అలాగే మన కత్రినా కైఫ్ శ్రియా వీళ్ళ డీప్ ఫేక్ వీడియోలు బాగా వైరల్ అయ్యాయి ఈ క్రమంలో క్రితి ఒక మాట ఏం అంటే డీప్ ఫేక్ డీప్ ఫేక్ అంటున్నారు చాలామంది అని ఏఐ వల్ల నష్టాలు జరుగుతాయి ఏఐ వల్ల పెద్ద ప్రమాదాలు ఉంటాయి ఏఐ వల్ల అసలు మొత్తం సమాజం అంతా నాశనం అయిపోద్ది అని అంటున్నారు దీన్ని నేను అంగీకరించను అని అని చెప్పింది ఆవిడ వర్షన ఏంటంటే ఎంత కాదనుకున్నా ఈ వినాశనాన్ని సృష్టించింది మానవుడే కదా అని సీరియస్లీ అంటే ఇప్పుడు ఏఐ సృష్టించింది మనిషే కదా ఇంకెవరో కాదు అది ఇంకెంత ముందుకు వెళ్తే మాత్రం దాన్ని ఇంకెవరేం చేయలేదు ఆల్రెడీ ఈ పరిణామాలన్నీ మనకి రోబో సినిమాలో శంకర్ ఒకసారి చూపించాడు అంటే మంచి పదంలో వెళ్తే రోబో ఎలా ఉంటుంది దాని బుద్ధి ఇంకా ఇంకేలా వెళ్తుంది అని సో అప్పటికీ కూడా శంకర్ సినిమా క్లైమాక్స్ మీరు గుర్తుంచుకుంటే ఆ చిప్ని వాళ్ళు డియాక్టివేట్ చేశారు కాబట్టి ఆ వినాశనం ఆగింది అంతే ఆ డియాక్టివేట్ చేయకపోతే అది కొనసాగేది హండ్రెడ్ పర్సెంట్ సో దానికి మనకి ఆ వినాశనాన్ని అడ్డుకునే శక్తి ఎవరికి లేదు ఆ రోబోకి ఎదురిళ్ళు అయితే దాంతో పోరాడలేకపోయారు వీళ్ళు మనం మళ్ళీ ఆ సినిమాని మళ్ళీ ఒకసారి మీరు గుర్తుంచుకుంటే డైరెక్ట్ ఆ రోబోతో ఫైట్ చేసి హీరో దాన్ని సర్వనాశనం చేసి ఈయన గెలవల ఈయన వల్ల అవ్వాలా ఆ చిప్ డియాక్టివేట్ చేస్తేనే అక్కడ వినాశనం ఆగిపోయింది సో ఇప్పుడు ఏఐ టెక్నాలజీ కూడా అంతే సంథింగ్ మళ్ళీ ఎవరైతే సృష్టించారో వాళ్ళే వెళ్ళి దాన్ని డియాక్టివేట్ చేసేంతవరకు ఆ వినాశనం కొనసాగుతూనే ఉంటుంది ఎంత కాదనుకున్నా ఇప్పుడు ఫేక్ వీడియోస్తోనే మన జనాలు ఏదో అమ్మో అని భయపడ్డారు అఫ్ కోర్స్ ఏఐ టెక్నాలజీ డెవలప్ అయిన కొద్దీ ఇంకా ఏముంటుందంటే సి ఇంతకుముందు మనకి యాంకర్లు వచ్చారు ఏఐ యాంకర్స్ ఏఐ న్యూస్ రీడర్లు వాళ్ళు వీళ్ళు అంటే ఈ టెక్నాలజీ వల్ల మనకి ఖర్చు ఎలా మిగులుతుంది అంటే జస్ట్ ఆ బొమ్మని క్రియేట్ చేసి కావాల్సిన డ్రెస్లు ఇచ్చేసి స్క్రిప్ట్ ఇచ్చేస్తే చదివేస్తుంది వార్తలు చూసే వాళ్ళకు కూడా అరే భలే చదువుతుంది వార్తలు వాళ్ళకి కావాల్సింది వార్తలు తెలుసుకోవడం ఎవరో చదువుతున్నారు సరిపోయింది అదే ఒరిజినల్గా వార్తలు అంటే రోజు ఒకరోజు స్టూడియో రెంట్ దానికి మళ్ళీ గ్రీన్ మ్యాట్ ఇదంతా సెటప్ లేదా స్టూడియో సెటప్ ఆ లైట్లు ఆ లైట్ మెన్లు కెమెరాలు కెమెరామెన్లు మళ్ళీ లైవ్ ఆపరేటర్స్ వీళ్ళంతా కలిసి ఎంత కాదనుకున్నా సరే ఓ ఐదు లక్షలు పెట్టుబడి అవుతుంది అంటే విత్ వాళ్ళ శాలరీస్ అండ్ అవుట్పుట్ అంతా కలిపి ఆ ఎపిసోడ్ బయటికి అట్లాంటివి ఆ నెలలో రోజు బుల్లెటిల్ ఇస్తా ఇస్తా ఇస్తూ ఉంటారు ఇప్పుడు అదే ఒక్కసారి రెండు లక్షలకు మూడు లక్షలకు ఏఐ టెక్నాలజీ అనుకో వాళ్ళు జీవితకాలం వార్తలు చదువుకోవచ్చు ఆమెకు బట్టలు మార్చుకుంటా సో దీనివల్ల ఎంప్లాయ్మెంట్ తగ్గుద్ది పైగా ఈ స్టూడియో రెంట్ అవసరం లేదు ఒక్కసారి పెట్టుబడితో ఆ ఛానల్లో ఎప్పుడు వార్తలు చదివించుకుంటా చదివించుకుంటా ఉండచ్చు సో ఇది కానీ ఇది డెవలప్ చేసింది కూడా మనిషే మనుషుల అవసరాలు లేకుండానే మనుషులే అవసరం లేదు అనే ఒక నానుడితో మనిషే ఇంకో లోకాన్ని సృష్టిస్తున్నాడు దాన్ని స్వాగతించాలంటే స్వాగతించవచ్చు వద్దు అంటే విరమించుకోవచ్చు ఎందుకంటే అందులో మంచి చేసేవాడు ఉంటాడు చెడు చేసేవాడు ఉంటాడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డీప్ ఫేక్ స్టూడియో డీప్ డీప్వేక్ వీడియోలలో మొహమార్పిడి మనం చూసాం ఇప్పుడు ఏదైనా కోర్టులో కీలక సాక్ష్యాలు ఉంటారు వీడియో కాల్స్ కూడా మనం మార్ఫింగ్ చేయొచ్చు అండ్ నెక్స్ట్ చాలా ఉంటాయి ఇప్పుడు తల్లిదండ్రులు ఎక్కడో ఉంటారు అంకుల్ వచ్చాడమ్మా బీర్వా తలాలు ఇచ్చి అదేదో అంకులకి ఇచ్చేసేయని చెప్పి వీడియో కాల్ చేస్తే పిల్లలు ఓపెన్ చేసి ఇవ్వాల్సినవన్నీ ఇచ్చేస్తారు మా అమ్మే కదా చెప్పింది అనుకుంటారు లేదా మా నాన్నే కదా చెప్పింది అనుకుంటారు అట్లా టెక్నాలజీ లైక్ యునో పడుతుంది బట్ సరే ఏదేమైనప్పటికీ ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా మళ్ళీ తెర మీదకి టాపిక్ వచ్చింది కాకపోతే ఏంటంటే ఇప్పటివరకు డీప్ వేక్ వీడియోస్ అన్నిటిని ఏఐ టెక్నాలజీని అందరూ విమర్శిస్తుంటే క్రితి సనని కొంచెం డిఫరెంట్గా స్పందించింది ఏంటంటే అమ్మ తల్లి ఎంత ఎంతగాదనుకుని అది సృష్టించింది కూడా మనిషే కదా మనిషికి చెప్పండి ఏఐని ఎందుకు నిందిస్తారు అనేది ఆవిడ వాదన బికాజ్ ఆవిడ క్యారెక్టర్ కూడా అందులో ఏఐ క్యారెక్టర్ కాబట్టి సినిమాలో సో తను అలా స్పందించాలి కాబట్టి స్పందించింది అంతే మళ్ళీ తన అందరూ క్రితి సనని టార్గెట్ చేసి ఆ నువ్వు ఎందుకు ఇలా అన్నావు అని మాత్రం అనొద్దు థ్యాంక్ యూ సో మచ్